హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ రోజు ఇలాగే ఉంటుంది, కాకపోతే కర్రీస్ ఇంకా సడన్గా వచ్చే పనులు అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నేను కిచెన్లోకి వెళ్ళగానే ఫస్ట్ చేసిన పని టీ పెట్టుకోవడం, పాలు కాసుకోవడం అండ్ పిల్లలకి చా కాయడం, ఇవి నేను ఫస్ట్ చేస్తానన్నమాట. సో అదిగోండి, టిఫిన్ ఇడ్లీ పెట్టేశాను. నన్ను అడిగారు, నాకు అసలు చేయడానికి అవ్వట్లేదండి, వీడియో షూట్ చేస్తూ చేయడం కొంచెం కష్టం కదా అందుకని. అయితే ఇది గుంట పునుగులు అంటారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది చేసి మినీ ఇడ్లీస్ లాగా వస్తాయి, మరీ ఆరెంజ్ కలర్లో ఫ్రై చేయకుండా జస్ట్ కుక్ అయ్యే వరకు ఉంచుతానన్నమాట, అప్పుడు మినీ ఇడ్లీస్ లాగా వస్తాయి. ఆ మినీ ఇడ్లీస్కి కొంచెం తాలింపు వేసి బాక్స్లో పెడతాను బాబుకి, వాడు సాస్లో నంచుకుని తింటాడు, వాడికి ఫేవరెట్ అన్నమాట, కైండ్ ఆఫ్ ఇడ్లీ ఉప్మాలాగా. సో అందుకని అది చేస్తున్నాను వాడికి ఇష్టం అని చెప్పి. కొంచెం ఎగుడు ఎగుడుగా వేసేసాను, యాక్చువల్గా ఫోన్ హ్యాండిల్ చేస్తూ చేయడం చాలా కష్టం పనులు, మూత పెట్టి క్లోజ్ చేసేసాను. సో అలా కుక్ అయిపోతాయి అన్నమాట. వన్ సైడ్ కుక్ అయినాక మళ్ళీ టూ సైడ్స్ తిప్పుకుని అది కొంచెం చూసారుగా ఎర్రగా కాలకుండా కొంచెం కుక్ అయ్యేటట్టుగా పెట్టుకుంటే అయిపోతుంది అన్నమాట, మరీ ఫ్రైలా కాకుండా. చాలా హెల్దీ కూడా ఇలా చేయడం పిల్లలకి, మరీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవ్వకుండా. సో ఇంకోవైపు ఏమో మా హస్బెండ్కి టొమాటో రైస్ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో, అంటే నా రెసిపీ అనే నేను మీతో షేర్ చేస్తాను. ఇలాగే చేసుకోవాలని చెప్పట్లేదు, నేను జస్ట్ నేను ఎలా చేస్తాననేది షేర్ చేసుకుంటున్నా. నేను 3 గ్రీన్ చిల్లీస్ ఏమో తీసుకున్నానంటే హాఫ్కే కట్ చేశాను, ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను, అలా స్లైసెస్లా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఒక చెక్క, 2 లవంగాలు మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ మసాలా వేయట్లేదు. కొంచెం మసాలా చాలు ఘాటుకి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం కదా, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టేసేసుకుని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఈలోపు ఇది కుక్ అయిపోయినాయి, ఇవి తిప్పేసుకుని మూత పెట్టుకుని అలా పెట్టేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయినాక అప్పుడు టొమాటోస్, ఒక 5 టొమాటోస్ తీసుకున్నాను, బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేసుకుంటాను అన్నమాట ఆనియన్స్కి. సో కిచెన్లో ఎర్లీ మార్నింగ్ మల్టీ టాస్కింగ్, ఆల్మోస్ట్ 6 o'clockకి లేసా నేను. అరౌండ్ 10 o'clock కల్లా నా వర్క్ అంతా అయిపోయింది, వంట పని కూడా. సో మనకు కావాల్సిన ఉప్పు, పసుపు, కారం మనం తినగలిగినంత మనకు సరిపడా వేసేసుకుని టొమాటోస్ తోటి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాను. ఎందుకంటే అవన్నీ వేస్తే టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో మూత పెట్టేసుకున్నాక అలా మగ్గిపోయినాయండి టమాటాలు, అన్నీ బాగా మగ్గిపోయినాయి. సో ఎంత రైస్ కావాలో అంత రైస్ నేను దానికి యాడ్ చేసుకుని కలిపేసేసుకుని మూత పెట్టేసుకుంటాను కాసేపు. అదిగోండి అలా తాలింపేసాను మినీ ఇడ్లీస్కి. ఇంకా టొమాటో అన్నం కూడా రెడీ అయిపోయింది, కొంచెం కొత్తిమీర చల్లేసి బాక్స్లో పెట్టేశాను. ఇది వచ్చి కామ ఆయుర్వేద స్క్రబ్ అండి, నేను రీసెంట్గా హాల్ వీడియో చేశాను, చూడలేదంటే ఐ కార్డ్లో అటాచ్ చేస్తాను చూడండి. నేను మటుకు టైం దొరికినప్పుడల్లా నా స్కిన్ గురించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు అంత తొందరగా ఏజింగ్ రావాలన్న కోరిక లేదనమాట. అందుకని కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను స్కిన్కి, తీసుకుంటాను తీసుకుంటున్నాను కూడా. సో నెక్కి ఫేస్కి స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇది ఫైన్గా ఉందండి, స్క్రబ్ పార్టికల్స్ హార్ష్గా లేవు, ఆల్మోస్ట్ లైక్ క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉంది స్క్రబ్, కూడా అంత రఫ్గా కూడా లేదు ఫేస్ మీద, క్వైట్ గుడ్ అని చెప్పచ్చు. అదిగోండి బాగానే ఉంది, నాకైతే పర్లేదు అనిపించింది. కానీ మొత్తం ట్యూబ్ అంతా కొనుక్కోవడం అంటే ఐ డోంట్ ప్రిఫర్ దాట్. సో ఇవాళ ఆకాకరకాయ బంగాళదుంప ఫ్రై ఇంకా సాంబార్ చేశానండి, ఇంకా బీరకాయ తొక్కు పచ్చడి కూడా చేశాను అన్నమాట, అది చూపించలేదు. ఆకాకరకాయ బంగాళదుంప ఫ్రై అండ్ సాంబార్, సాంబార్ రెసిపీ నేను ఆల్రెడీ ఒక వ్లాగ్లో చేశాను, చూడలేదంటే ఐ కార్డ్లో చూడండి. సో ఇది నా మార్నింగ్ రొటీన్ అండి, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇలా ఉంటుంది, కాకపోతే కర్రీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అరౌండ్ 10 o'clock కల్లా నా వర్క్ అంతా అయిపోయింది. సో ఈ వీడియోకి ఇంతేనండి, నేను మళ్ళీ నెక్స్ట్ దానిలో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ. ఓకే, బాయ్.